సో బేసికల్గా ఇండియా సూపర్ హీరో అంటే హనుమాన్ నుంచి కిడ్స్ అందరికీ యు ఆర్ ద సూపర్ హీరో. సో ఇండస్ట్రీలో మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు మన హీరోస్ అందరూ కూడా సూపర్ హీరోసే, బట్ సూపర్ యోధ అన్న టైటిల్ ఒక హీరోకి ఇవ్వాలి అనుకుంటే ఎవరికి ఇస్తారు? నేను ఇవ్వాలనుకుంటేనా? సూటబుల్ ఫర్ ద సూపర్ యోధ నేమ్ కళ్యాణ్ గారికి అండి. అంటే ఈ ఓజీ గ్లిమ్స్ అది చూసిన తర్వాత ఆ సెటప్లో ఒక ఓజీ ఆ టైటిల్ లోగో ఫాంట్లో ఆ పోస్టర్ మీదకి సూపర్ యోధ అనేది కరెక్ట్గా సెట్ అవుద్ది కళ్యాణ్ గారికి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, స్వోర్డ్ అది పట్టుకుని వెళ్తున్నారు కదా, చాలా బాగుంటుంది. ఎస్, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే హనుమాన్ గురించి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారో మిరాయి గురించి ఫ్రమ్ నౌ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు నెక్స్ట్ టైం తేజ్ సజా గారు అంటే మిరాయి గురించి మాట్లాడతారు. అడ్వాన్స్లీ కంగ్రాచులేషన్స్. మీరందరే మాట్లాడించాలి, వాళ్ళు మాట్లాడినా మాట్లాడపోయినా థ్యాంక్ యూ. తేజ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పాలి. హనుమాన్ లాంటి మంచి మూవీ ఇచ్చి చిన్నపిల్లల్లో దేవుడిలో ఒక యోధుని ఒక వీరుని చూడొచ్చని చిన్నపిల్లల నుంచి మా ఇంట్లో మా పిల్లలు కూడా ఇప్పుడు హనుమాన్ అంటే చాలా ఇష్టపడతారు. సూపర్ మ్యాన్ అవి కాకుండా హనుమాన్ అంటే మన హీరో అనేలా అందులో పిల్లల్ని సినిమాకి అట్రాక్ట్ చేశారు. ఈ సినిమా కూడా పిల్లలతో అట్రాక్ట్ చేసేలా ఒక యోధుని తీసుకొచ్చి ఒక అశోక్ లాంటి తీసుకొచ్చి సినిమా చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి ప్రిపరేషన్ కావచ్చు, లేదంటే అదర్ మన కొరియన్ కావచ్చు, చైనా మూవీస్ ఏమన్నా అలాంటి అడాప్ట్ చేసుకునే ఏమన్నా ప్రాక్టీస్ చేశారా, దీనికి సంబంధించి ఎలా ఉన్నాయి? ఏం లేదు సార్, ఇది చాలా రూటెడ్గా మన తెలుగు కథ, మన తెలుగు కుర్రాడు మన హైదరాబాద్ బస్తీలో పెరిగేవాడి స్పేస్లో తీయటం జరుగుతుంది. ఎందుకంటే మనం ఎంత ఇంటర్నేషనల్ ఫిల్మ్ తీద్దాం అనుకున్నా ఫైనల్గా క్యాటర్ చేయాల్సింది మన ఆడియన్స్కి. సో మన ఆడియన్స్కి చేస్తున్నాం అన్నప్పుడు వేరే ఎక్కడి నుంచో ఇన్స్పిరేషన్ తీసుకుని చేయట్లేదండి. చిన్నప్పటి నుంచి ఇంతమంది సూపర్ స్టార్స్ని మన కళ్ళ ముందు చూస్తూ పెరిగాను. సో ఆ ఇన్స్పిరేషన్ ఉంటే వాళ్ళ నుంచే ఉంటుంది, కానీ బయట నుంచే ఉండదు. హనుమాన్ సినిమా చేసి మీలాంటివి అంటే మీలాంటి హీరోలు అంత పెద్ద సినిమా చేయొచ్చా అనే ప్రశ్నకు ఒక చెంపపెట్టుగా సక్సెస్ ఇచ్చారు. సో ఈ సినిమా కూడా మీకంటే భారీ స్థాయిలో భారీ క్యారెక్టర్ని మీ భుజాన్ని ఎత్తుకొని తీసుకురాబోతున్నారు. సో దీనికి సంబంధించి వచ్చే కామెంట్స్ని ఇప్పుడే గ్లింప్స్తో సమాధానం ఇచ్చారు. సో ఇంకా ఎలా ఉండబోతుంది సార్? అంత భారీ ఏమి ఎత్తుకోలేదండి నేను, చాలా తేలిగ్గానే ఉంది, అంత భారీగా ఏం లేదు. చాలా కథ కానీ సెటప్ కానీ చాలా సరదాగా ఉంది. ఇట్ విల్ బి అ మీకు చిన్న మిస్టరీ యాక్షన్ స్పేస్లో పిల్లలందరికీ నచ్చే సినిమా అవుద్ది. అంతే, అంత భారీగా నేనైతే ఏం ఎత్తుకోలేదు, మీరు కూడా అనుకోవద్దు. హనుమాన్ థ్యాంక్ యూ అండి. చివరి హనుమాన్తో సార్ నంబర్ డబుల్ డిజిట్ చేశారు. పీపుల్స్ మీడియా కూడా ఆ డబుల్ డిజిట్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది. ధమాకాతో 100 కోట్లు కొట్టినా ఆ తర్వాత దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీరు ఆ పీపుల్స్ మీడియాకి ఆ ట్రిపుల్ డిజిట్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా సార్? ఏంటి సార్ మీరు, ఆయన దగ్గర రాజాసాబ్ ఉంది సార్. ఉంది, దానికంటే ముందు కదా. చచ్చా, అలా అదే అలాంటి కోరికలే రాజాసాబ్ ఇస్తున్నాను ఇక్కడ. గ్రేట్ సార్, నంబర్ ఈజ్ నాట్ ప్రయారిటీ. అసలు ఇంత చేస్తుంది అంత చేస్తుంది అని అలా ఆలోచన మాకు లేదు, ఆయనకు కూడా లేదు. ఇట్ ఈస్ జస్ట్ టు మేక్ అ కూల్ ఫిల్మ్. మేమిద్దరం కుర్రాలో ఏదో ఆలోచించి అంబిషియస్గా ఇలా చేసేద్దాం ఇలా చేసేద్దాం అని ఎక్సైట్ అవుతూ ఉంటే ఈయన చూసి అరే నేను ఐ విల్ సపోర్ట్ యువర్ థాట్, మీరు ఏం చేస్తారో చేయండి, ఐ విల్ సపోర్ట్ యువర్ థాట్ అని వచ్చారు. సో అస్సలు నంబర్స్ గురించి ఆలోచన కానీ ఇంత చేయాలి అంత చేయాలనేది దట్ ఈస్ నాట్ ద అంబిషన్ అండి. మంచి సినిమా చేద్దాం అనేది అంబిషన్. తేజ ఏ సినిమా చేసినా పిల్లల్ని టార్గెట్ చేసుకొని పెద్దల్ని థియేటర్కి రప్పించేస్తారు అన్నమాట, అంతేనా సార్? అది చాలా అదృష్టం ఉండాలి వాళ్ళకి. నేను నచ్చాను కాబట్టి టార్గెట్ ఆడియన్స్ క్లియర్గా ఉన్నారు ఇప్పుడు. సో క్యాటర్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.